ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు తాగునీటి అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదన్నారు. నాగార్జునసాగర్లో కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నోముల భగత్తో కలిసి పరిశీలించారు. వాటర్ ట్యాంకులో పడి కోతులు చనిపోయిన నీళ్లు తాగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు పాలన గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో దోచుకుని ఢిల్లీకి ముడుపులు పంపేందుకే రేవంత్ రెడ్డి సర్కారు బిజీగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు వాళ్ళు ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అధికారులు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు. సాగునీటి నిర్వహణ, తాగునీటి నిర్వహణ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. అసలే ఒకవైపు ఎండలు, కొంత కరువు పరిస్థితులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం, ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రభుత్వం. క్షణక్షణం ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకు ఆదేశాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయి ఢిల్లీలో ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రజల దుర్గతి. పంటలకు సాగునీరు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి మీద, ఆయన మంత్రివర్గం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని పెద్దపల్లి జెడ్పీ